నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆలోచన వైపుకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ ఒక్కసారిగా దేశం మొత్తం అలజడి. ఎక్కడ చూసినా హల్చల్ మొదలైపోయింది. ఏంటి హల్చల్? ఎందుకు నీ అలజడి? ఇంతకేమైంది? ఏం పొరపాటు జరిగింది? పొరపాటు కాదు, ఏం ఘోరం జరిగిందని ప్రశ్నించాలి. ఎందుకంటే అనేక రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం జరుగుతుందా? ఇంతకేం జరిగింది? ఎక్కడ చూసినా, ఏ మీడియాలో చూసినా నిజాముద్దీన్ ఢిల్లీ అనే పేరు వినిపిస్తుంది. ఎస్, నిజాముద్దీన్ ఢిల్లీలో మార్చి 13, మార్చి 14, మార్చి 15వ తేదీ ఈ 3 రోజుల వరకు జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో, ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారో వారి మీద ఎఫ్ఐఆర్ కూడా దర్జైంది. ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో ఇలాంటి పొరపాటు ఎలా జరిగింది? వివరాల్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఏం జరిగింది? మార్చి 13, 14, 15 ఈ 3 తేదీలో జరిగినటువంటి ఈ కార్యక్రమం, దాదాపుగా 2,000 నుంచి 8,000 మంది వరకు హాజరైన ఈ కార్యక్రమం, దీంట్లో భారతదేశంలో ఉన్నవారే కాదు విదేశాలు అనేక దేశాల నుంచి దాదాపుగా 300 మంది వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగింది? ఇలాంటి తరుణంలో నిజాముద్దీన్ ఏదైతే మర్కజ్ ఉందో, మస్జిద్ ఉందో, దాని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. మరి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తంగా లేరా? వారు పక్కన జరుగుతున్నటువంటి వేల మంది గ్యాదరింగ్ చూడలేకపోయారా? అంటే చూశారు. కానీ మార్చి 13, 14, 15 ఆ 3 తేదీల్లో పూర్తి భారతదేశం కూడాను ఈ అప్రమత్తత గురించి ఎక్కడా అనౌన్స్మెంట్ లేదు. కాబట్టి పక్కన ఈ వేల మంది గ్యాదర్ అయినప్పటికీ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే అబ్జెక్షన్ అనేది లేదు కాబట్టి. ఎందుకు అప్రమత్తంగా లేదు అంటే, మార్చి 13వ తేదీన హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయింది అఫీషియల్గా మార్చి 13వ తేదీన. ఏంటది అంటే, కరోనా వైరస్ ఇస్ నాట్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి అనౌన్స్ చేశారు. కరోనా వైరస్ అనేది మనము అంత భయపడాల్సిన విషయం కాదు, ఇది హెల్త్ ఎమర్జెన్సీ కాదు అని ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి, హెల్త్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్గా అనౌన్స్ చేయబడినటువంటి విషయము. కాబట్టి ఆ మర్కజ్లో ఉన్నవాళ్ళు అప్రమత్తంగా లేరు, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్నవారు కూడా అప్రమత్తంగా లేరు. ఆ తర్వాత మార్చి 15వ తేదీన ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. ఏమని? కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇలా వ్యాపిస్తుంది కాబట్టి కొన్ని సూచనలు చేస్తున్నాము, కొన్ని విషయాలు అప్రమత్తంగా ఉండాలి, లార్జ్ గ్యాదరింగ్స్ అంటే పెద్ద గ్యాదరింగ్స్ చేయకూడదు, అంటే 250 మందికి మించినటువంటి గ్యాదరింగ్స్ ఎక్కడ కూడా చేయకూడదు, ఎందుకంటే కరోనా వైరస్ అనేది వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది కాబట్టి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసుకోండి, పెద్ద పెద్ద ఫంక్షన్ చేయకూడదు, 250 మందికి మించినటువంటి గ్యాదరింగ్ జరగకూడదు అన్న గైడ్లైన్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడది? మార్చి 15వ తేదీన. ఆ మార్చి 15వ తేదీ వరకు 3 రోజుల కార్యక్రమం నిజాముద్దీన్ ఢిల్లీలో పూర్తి అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి గైడ్లైన్స్ లార్జ్ గ్యాదరింగ్ జరగకూడదు అని చెప్పేసి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో మార్చి 22వ తేదీన అంటే మార్చి 15వ తేదీ తర్వాత వారం రోజుల తర్వాత మార్చి 22వ తేదీన ఆదివారం జనతా కర్ఫ్యూ అనౌన్స్ చేయడం జరిగింది. 22వ తేదీనే ఇండియన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి జనతా కర్ఫ్యూ తర్వాత వెంటనే నెక్స్ట్ నుంచే ఇండియా మొత్తం లాక్డౌన్ అని ప్రకటన సడన్గా చేయడం జరిగింది. అయితే ఇది నిజాముద్దీన్లో ఏదైతే 13, 14, 15 ఈ 3 తేదీలో జరిగిన కార్యక్రమం క్లోజ్అప్ ఎటువంటి వాళ్ళు ఎటుపారు. ఈ నిజాముద్దీన్ మర్కజ్ అనేది సెంట్రల్ ఆఫీస్ కాబట్టి ఎప్పుడూ అక్కడ అనేక 100 మంది ఉంటారు ఆఫీస్లో. ఎప్పుడైతే జనతా కర్ఫ్యూ సడన్గా అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటికే దాదాపుగా 1,000 మంది ఆ మర్కజ్లో ఉండడము, అది వెంటనే లాక్డౌన్ అవ్వడము, లాక్డౌన్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న SHOకి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రాతపూర్వకంగా అప్పీల్ ఇచ్చారు, మీరు లాక్డౌన్ చేశారు, మేము దీనికి పూర్తిగా గౌరవిస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి 3-4 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్రజలందరూ కూడా విడివిడిగా ఐసోలేటెడ్గా ఉన్నాము, కానీ ఇక్కడ ఉండడం ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళందరూ కూడా వారి వారి ప్రాంతాలకి వెళ్ళిపోయే విధంగా బస్సెస్ని పాస్ని అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాతపూర్వకంగా అప్పీల్ చేశారు, కానీ అక్కడ ఉండి పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ ఉండి SHO పట్టించుకోలేదు. మళ్ళీ అప్పీల్ చేశారు, మరలా అప్పీల్ చేశారు, రిక్వెస్ట్ చేసినా కానీ ఎలాంటి స్పందన వారికి లభించలేదు. ఇది యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి విషయం. అంటే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేసి పోలీస్ డిపార్ట్మెంట్ రాతపూర్వకంగా రిక్వెస్ట్ చేశారు,
మాకు బస్సెస్ అరేంజ్ చేయండి, మాకు రవాణా ఏర్పాటు చేయండి, కంప్లీట్గా లాక్డౌన్ అయిపోయింది అని చెప్పేసి. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి వారు పాజిటివ్గా గుర్తించడము, ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ కార్యక్రమం హాజరై వచ్చారన్న విషయం గుర్తించడము, ఆ కార్యక్రమానికి దాదాపుగా 300 మంది వేరే దేశాల నుంచి వచ్చి హాజరయ్యారు అన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వేరే దేశాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చి హాజరయ్యారు అని తెలిసిందంటే ఎక్కడి నుంచి వచ్చారు వీరు, వేరే దేశాల నుంచి భారతదేశానికి వీసా తీసుకుని వచ్చారు కదా, ఫ్లైట్లోనే వచ్చారు కదా, ఎయిర్పోర్ట్ ద్వారానే వచ్చారు కదా, ఇమిగ్రేషన్ ద్వారానే వచ్చారు కదా. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఏ విధంగా రాణించింది, అనేక దేశాల నుంచి 100,000 మంది భారతదేశానికి వస్తున్నారు. మరొక వైపు చూడండి, అప్రమత్తంగా భారతదేశం ఎందుకు లేదు, మొట్టమొదటిగా చైనాలో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఎప్పుడు వచ్చింది, నవంబర్ 17వ తేదీన, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత డిసెంబర్ అయిపోయింది, ఆ తర్వాత జనవరి అయిపోయింది, జనవరి 31వ తేదీ వరకు అనేక దేశాలకి కరోనా పాజిటివ్ కేసెస్ వ్యాపించాయి. అప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన చేసింది, ఏంటది, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది, పూర్తి ప్రపంచానికి హెచ్చరించింది, జాగ్రత్త వైరస్ వ్యాపిస్తుంది, కంప్లీట్గా పూర్తి ప్రపంచం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ప్రకటించింది. ఎప్పుడది, జనవరి 31వ తేదీన. కానీ WHO చేసిన హెచ్చరికని భారత ప్రభుత్వం తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపుగా 2 నెలల తర్వాత అంటే మార్చి 13వ తేదీన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ ఏముంటుంది, కరోనా వైరస్ ఈజ్ నాట్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్తుంది. ఎంత నిర్లక్ష్య వైఖరి మన ప్రభుత్వం తీసుకుంటుంది అన్నది, ఇంత నిర్లక్ష్య వైఖరి ఉంది కాబట్టే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులని, ఆ ఫారినర్స్ని చూసి అక్కడి నుంచి వదిలేసింది. యాక్చువల్గా ఏం చేయాల్సింది, ఎప్పుడైతే WHO హెచ్చరించిందో ఆ జనవరి 31వ తేదీన నుంచి, తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏం చేయాల్సింది, బయట దేశాల నుంచి వస్తున్న ఏ దేశం నుంచి వచ్చినా కానీ, ఏ ప్రయాణికుడు వచ్చినా కానీ వెంటనే అతన్ని క్వారంటైన్లో తీసుకెళ్ళి ఉంచాల్సింది 2 వారాల పాటు. ఖచ్చితంగా వచ్చిన ప్రతి వ్యక్తిని క్వారంటైన్కి పంపించినట్లయితే ఈరోజు భారతదేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా ఉండేది కాదు. తప్పు ఎవరిది అంటే, సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడం, అప్రమత్తంగా లేకపోవడము, నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చాయని చెప్పాలి. లాక్డౌన్ ప్రకటించింది మార్చి 23వ తేదీన, మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ, అంటే దాదాపుగా 53 రోజుల పాటు మనం ఆలస్యం చేసామన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో, వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్కి, మాకు అనుమతి ఇవ్వండి, మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయండి, బస్సెస్ పాసెస్ అరేంజ్ చేయండి, ఎక్కడ వాళ్ళకి అక్కడ వెళ్ళిపోతారు, ఇక్కడ ఐసోలేటెడ్గా ఉండడం ఇబ్బందికరంగా ఉంది, ఇంతమంది ఒకే మర్కజ్లో ఉండడం ఇబ్బందికరంగా ఉందని అప్పీల్ చేసుకున్నప్పటికీ స్పందన లేదు. మరి అక్కడ నిర్వాహకుల మీద ఎఫ్ఐఆర్ చేశారు, పొరపాటు జరిగింది, తప్పు చేశారు, వారు మాత్రమే తప్పు చేశారు అన్నది ప్రశ్న. అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేయలేదా, అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్తో తప్పు జరగలేదా, అప్రమత్తంగా లేనటువంటి హెల్త్ మినిస్ట్రీ తప్పు చేయలేదా, లాక్డౌన్ దాదాపు 50 రోజులు ఆలస్యంగా చేసి భారతదేశంలో 1000 మందికి కరోనా సోకే విధంగా చేసినటువంటి ప్రభుత్వం తప్పు లేదా, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది చిన్న తప్పు కాదు, ప్రాణాలతో చెలగాటమైనటువంటి పొరపాటు తప్పు జరిగిందని చెప్పాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్స్ అయినా నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, సడన్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు ప్రజలు ఏం చేయాలో ఆలోచన లేదు, ప్రజలకి ఆలోచించడానికి అవకాశం కూడా లేకుండా వెంటనే నిర్ణయాలు, లాక్డౌన్ వెంటనే ప్రకటించడం, జనతా కర్ఫ్యూ వెంటనే ప్రకటించడం, మనం మన రాష్ట్రంలో చూడలేదా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో జరిగినటువంటి ఇబ్బంది, ఒకేసారి లాక్డౌన్ ప్రకటించడము, దాని తర్వాత 24 గంటల సమయం ఇస్తున్నాము మీ మీ ప్రాంతాలకి వెళ్ళిపోవచ్చు అని ప్రకటించినప్పుడు ఆంధ్ర నుంచి దాదాపుగా 100,000కు పైగా వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, బ్యాచిలర్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, హాస్టల్లో ఉన్నవారైనా కానివ్వండి, వారి ప్రాంతాలకు వెళ్ళే అవకాశమే లేదు. 24 గంటల అవకాశం ఉంది మీ మీ ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని ప్రకటించగానే హఠాఉటిన బయలుదేరి వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వారు NOC ఇష్యూ చేశారు, ఎస్ మీరు వెళ్ళొచ్చు మీ ప్రాంతానికి అని. మరి ఆ NOC తీసుకొని ప్రజలు ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం కూడా ఎలా జరిగింది, ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే దాదాపుగా 500 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రైన్ ఫెసిలిటీ లేదు, బస్ ఫెసిలిటీ లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవాలి, ఒక్కొక్క వ్యక్తికి 500 రూపాయలు అవ్వాల్సింది, 5,000, 7,000, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రయాణం మొదలుపెట్టారు. ఒక్కొక్క 2-వీలర్ మీద గత్యంతరం లేకుండా 3 ప్రయాణం చేసే పరిస్థితి, చాలామంది కాలి నడకన ప్రయాణం చేశారు. అక్కడ బోర్డర్ చేరుకున్న తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి, ఆంధ్ర బోర్డర్లో మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవు, మేము మిమ్మల్ని అనుమతించము అని చెప్పేసి అక్కడ ఆపేస్తే 1,000 మంది రోడ్డు మీద జమ అయిపోయారు కదా, 1,000 మంది రోడ్డు మీద గుమిగూడిపోయారు కదా, ఇద్దరు కూడా కలవకూడదు,
వ్యత్యాసం ఉండాలి, దూరం మెయింటైన్ చేయాలి, కనీసం 6 అడుగుల దూరంలో ఇద్దరు నిల్చోవాలి అని ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి సూచనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సూచిస్తున్నారు. మరి వారు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ప్రజలు ఒకే దగ్గర గుమ్మిగూడారు. మరి ఏం జరిగింది? అక్కడ ధర్నా కూర్చున్నారు. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు చూసుకుంటే ధర్నాలు జరుగుతున్నాయి. నిర్ణయాలు ఏంటి? తప్పు ఎవరు జరుగుతుంది? బలవుతుంది ఎవరు ఇంతకీ? అదే నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. అక్కడ జరిగినటువంటి వేల మంది గ్యాదరింగ్, స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు, హాస్టల్ స్టూడెంట్స్ గ్యాదర్ అయిపోయారు, ఏపీ తెలంగాణ బోర్డర్ వద్ద వేల మంది విద్యార్థులు గ్యాదర్ అయినప్పుడు అక్కడ వాళ్ళు రాళ్ళు రువ్వడము, వీళ్ళు లాఠీ చార్జ్ చేయడము, ఎంత దుస్థితి సార్! ఎలాంటి పరిస్థితి సార్! ఆ వేల మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా కరోనా పాజిటివ్ ఉంటే పరిస్థితి ఏంటి? లేదని ఇప్పుడైనా మనం చెప్పగలుగుతామా? ఒక్క వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నా కానీ వేల మంది గుమ్మిగూడు నుండి పరిస్థితి ఎంత వందల మందికి సోకుంటుంది, ఎంతగా వ్యాపించి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. తప్పు ఎవరితో జరుగుతుంది, నష్టపోతుంది ఎవరు ఒకసారి ఆలోచించాలి. లాక్డౌన్ ప్రకటించడం విషయంలో నిర్లక్ష్యం జరిగింది. దాదాపుగా 50 రోజులు ఆలస్యంగా లాక్డౌన్ ప్రకటించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత స్పష్టంగా హెచ్చరించినా దాన్ని పెడచోన పెట్టినారు. దాని దుస్థితే కదా ఈరోజు మొత్తం భారతదేశంలో హల్చల్ వచ్చేస్తుంది. భారతదేశం మొత్తం కూడా గడగడ ఆడిపోతుంది. ప్రాంతకమైన వైరస్ వేల మందికి సోకే పరిస్థితి ఎందుకు దాపరించింది? ఈరోజు హఠావుటిన అందరినీ పట్టుకొని క్వారంటైన్లు, తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తిని పట్టుకోవాలి క్వారంటైన్లు వేయాలి, లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ద్వారా 400, 500, 100 మందికి సోకే అవకాశం ఉంది. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంతమంది అయితే ఢిల్లీ నిజాముద్దీన్కి వెళ్ళొచ్చారో దయచేసి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వాలంటీర్గా బయటికి రండి. మిమ్మల్ని వచ్చి పట్టుకునే అంతవరకు మీరు ఇంట్లో ఉండబాకండి. మీ వల్ల మీరే కాదు మీ కుటుంబం నష్టపోతుంది, మీ ఇరుగు పొరుగు వారు నష్టపోతారు. జరిగింది ఏదో జరిగిపోయింది, వెంటనే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయండి, మీ దగ్గరలో ఉండి మెడికల్ హాస్పిటల్కి రిపోర్ట్ చేయండి, మీరు బయటికి రండి. మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని మీరు రక్షించుకోండి. ఎందుకంటే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండేయండి, ఒక సదుపాయం మీకు కల్పించడం జరుగుతుంది. ఒకవేళ కరోనా పాజిటివ్గా ఉంటే మీకు సరైన మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. మీరు ఇంట్లోనే ఉంటే నష్టపోతారు, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తితో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ క్వారంటైన్ అంటే ఏదో జైలు కాదు. ప్రజల్లో ఆలోచన పోలీసులు పట్టుకెళ్ళిపోతారు జైల్లో, ఇది జైలు కాదు, పోలీసులు అరెస్ట్ చేయడం లేదు, కేవలం ఇది ట్రీట్మెంట్ పద్ధతి మాత్రమే. క్వారంటైన్ అంటే మీరు ఎవరితో కలవకుండా ప్రత్యేకమైన ఒక ప్రదేశం, ఒక గది ఇచ్చి, ఒక బెడ్ ఇచ్చి మిమ్మల్ని అక్కడ ఉంచి మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడతారు. మీకు జ్వరం వస్తుందా లేదా, మీకు వైరస్ పెరుగుతుందా, ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఎలా ఉంది, మీకు బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేయడము క్వారంటైన్ అంటే మీరు ప్రత్యేకంగా ఉంచి పరీక్షించడము. ఐసోలేటెడ్ వార్డ్ అంటే ఒకవేళ పాజిటివ్గా కరోనా పాజిటివ్గా వస్తే మీకు ప్రత్యేకమైన బ్రెడ్ ఇచ్చాక ట్రీట్మెంట్ ఇచ్చేయండి. ఆ బెడ్ని, ఆ ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఐసోలేటెడ్ ట్రీట్మెంట్, ఐసోలేటెడ్ వార్డ్ అంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, వెంటనే నిర్ణయం తీసుకోండి, వెంటనే మీరు సంప్రదించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కరోనా తగ్గుతుందని ఆశిద్దాము. మనందరినీ పుట్టించిన దైవాన్ని మనం ప్రార్థిద్దాం. ఈ కరోనా మహమ్మారి భారతదేశం నుంచి, ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక నుంచి ప్రజలైనా ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి తప్పు చేయకూడదు. మనం చేసే చిన్న పొరపాటు చాలా పెద్ద ఘోరాలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగిన సంఘటనని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాలి తప్ప దానికి వేరే రంగులు పూసేటువంటి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు, బలంగా ప్రశ్నిస్తున్నారు, మరి మర్కజ్ ఏదైతే ఉందో, నిజాముద్దీన్ ఆర్గనైజేషన్ ఏదైతే, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, 2000 నుంచి 8000 మందిని గ్యాదర్ చేసిన ఈ ఆర్గనైజేషన్, మరి ఈ కార్యక్రమం చేసేటప్పుడు 13, 14, 15 లాక్డౌన్ లేదు వాస్తవమే, ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? వేరే దేశాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తున్నప్పుడు వీరికి అంతమాత్రం బుద్ధి లేదా, అంతమాత్రం ఆలోచన లేదా, అంతమాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేదా, ఎందుకు ఇలా కార్యక్రమం చేశారు అని ప్రశ్నించారు. ఎస్, వాస్తవం ప్రశ్నించాల్సిందే. ఇక్కడ నేను ప్రశ్నించే విషయం ఏమిటంటే 3000, 8000 మందిని గ్యాదర్ చేసే వారికి ఎంత పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని మనం ప్రశ్నించేటప్పుడు 130 కోట్ల ప్రజలకి, పరిపాలకులుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇంకెంత పెద్ద బాధ్యత ఉండాలి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనవరి 31వ తేదీన ప్రపంచం మొత్తం అప్రమత్తంగా ఉండాలి, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మరి ఎందుకని దాదాపుగా 2020 అయిపోయింది, 13వ తేదీన అంటున్నారు ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ ప్రభుత్వం తరపు నుంచి, ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదు, కరోనా వైరస్ ఇస్ నాట్ హెల్త్ ఎమర్జెన్సీ అని ప్రకటిస్తున్నారు. ఎంత నిర్లక్ష్య వైఖరి! మరి ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవసరం లేదా? ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టే, ఆ పొరపాటు జరిగింది కాబట్టే ఈరోజు భారతదేశం మొత్తానికి కరోనా వ్యాపించడానికి పెద్ద కారణంగా మారింది. ఒకవేళ గవర్నమెంట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉన్నట్లయితే, ఎప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించిందో 31వ తేదీన అప్పుడే లాక్డౌన్ ప్రకటించినట్లయితే, లాక్డౌన్ కూడా అవసరం లేదు సార్,
వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళని కట్టడి చేసినట్లయితే, వేరే దేశం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా క్వారంటైన్కి పంపించి ఉన్నట్లయితే, పరీక్షలు చేసినట్లయితే, భారతదేశంలో ఈరోజు లాక్డౌన్ ప్రకటించే అవసరమే ఉండేది కాదు. భారతదేశంలో లాక్డౌన్ యొక్క దుస్థితి వచ్చేదే కాదు. ఎందుకు భారతదేశం ఫారినర్స్ దిగుమతి చేసుకున్నాము, కరోనా వైరస్ దిగుమతి చేసుకున్నాము, ఈరోజు లాక్డౌన్ చేసి పూర్తి భారతదేశము, పూర్తి ప్రజలు నష్టంలో ఉన్నాం కదా. వ్యాపారాలు నష్టపోతున్నాయి, ఉద్యోగాలు నష్టపోతున్నాయి, భారతదేశం యొక్క జీడిపి పడిపోతుంది. ఎందుకు దుస్థితి? కేవలము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన హెచ్చరికని పెడచెవిన పెట్టడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఉంది. లేకపోతే లాక్డౌన్ అవసరమే ఉండేది కాదు. ఫారెన్ నుంచి వచ్చేవాడి ప్రతి ఒక్క వ్యక్తిని క్వారంటైన్లో పెట్టకుండా దేశం మీదకి వదిలివేయటం వలనే ఈరోజు ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీది ఈ ఆర్గనైజేషన్ది ఎంత ఉందో అంతకన్నా వందల వేల రెట్లు ఎక్కువగా ప్రభుత్వంది ఉంది అన్న విషయం కూడా మనం గమనించాలి. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీలో నుంచి ఎవరైనా కానీ, ఆంధ్ర తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రాల నుంచి ఎవరైనా నిజాముద్దీన్ ఆ కార్యక్రమానికి హాజరై ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటే దయచేసి మీ అంతటగా మీరు సరెండర్ అయిపోండి, మీ అంతటగా మీరే కాల్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్కి, హాస్పిటల్కి. ఎందుకంటే వైరస్ మీకు సోకిందా లేదా అన్న విషయం మీకు తెలియదు. మీరు ఆరోగ్యంగానే ఉన్నాను కదా అనుకుంటున్నారేమో, కానీ వైరస్ లక్షణాలు మీకు బయటికి కనిపించకపోవచ్చు, మీ లోపల కరోనా వైరస్ ఉండి ఉండొచ్చు. అది మీ ద్వారా మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఇరుగు పరివారికి సోకే ప్రమాదం ఉంది. దయచేసి మీ అంతటా మీరే వాలంటీర్గా బయటికి రండి. ఏం లేదు, క్వారంటైన్లో 14 రోజులు ఉండడము, ఆ తర్వాత మీకు కరోనా నెగిటివ్ ఉంటే మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పొరపాటున కరోనా పాజిటివ్ ఉంటే మీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది, ఐసోలేటెడ్ వార్డులో ఉండి మీకు స్పెషల్ కేర్ తీసుకుంటూ మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, భయపడాల్సిందే లేదు. కాబట్టి ఈ వ్యాధిని వ్యాపింప చేయకుండా వెంటనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడాను నేను బాగుండాలి అన్న ఆలోచన వదిలేసి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆలోచన ఒప్పికి అడుగులేస్తారని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అందరూ సహోదరులం, అందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, భారతదేశాన్ని మహాబలమైన దేశంగా తయారు చేసుకోవాలని ఆహ్వానిస్తున్నాను. మీ బ్రదర్ షఫీ.